ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎండలను కూడా లెక్క చేయకుండా ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. రాజమండ్రిలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నేతలు చెమటలు కక్కుతూ ఓట్ల కోసం వీధి వీధిన తిరుగుతున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎండను సైతం లెక్క చేయకుండా ఎక్కడికక్కడ మండు టెడ్డలో ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజమండ్రిలోనూ రాజమండ్రి ఉమ్మడి కూటమి అభ్యర్థి నేపథ్యంలో పురంధరేశ్వరితో పాటు స్థానిక టీడీపీ అభ్యర్థి, స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవనతో పాటు ఆదిరెడ్డి వాసు పెద్ద ఎత్తున అంటే ఎండను సైతం లెక్క చేయకుండా కూడా ప్రజల ముందుకు వెళ్ళి ఆర్తలు పడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒక పక్క ప్రతి కార్యకర్తకు కూడా అంటే ఎండ తాప నుంచి కాపాడుకునేందుకు పార్టీకి సంబంధించిన క్యాపులు కూడా అందరికీ కూడా మహిళలకు కానివ్వచ్చు, స్థానిక కార్యకర్తలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం దాదాపుగా 8 గంటలకు ప్రచారం మొదలు పెడుతున్నారు. ఎండ రాకముందే ఎండ అంటే ఎప్పుడైతే పెరుగుతున్న నేపథ్యంలో 2-3 ప్రాంతం వరకు కూడా ప్రచారం చేసుకుని మళ్ళీ 4-5 ఆ ప్రాంతానికి సాయంత్రం పూట మళ్ళీ ప్రచారం మొదలు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. పానీయాలు చల్లటి నీళ్లు తీసుకుంటూ సేద తీరుతున్నటువంటి పరిస్థితి. అంటే స్థానిక వాహనదారులే కాదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రచారాల జోరు నేపథ్యంలో స్థానిక నేతలంతా కూడా మండు టెండలో చెమటలు కక్కుతున్నప్పటికీ ఇదే పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఇదే పరిస్థితి. నీడపాటుకు తీసుకొచ్చి కార్యకర్తలతోనే అలాగే స్థానిక నియోజకవర్గాలటువంటి వార్డులకు సంబంధించినటువంటి వార్డుల్లోనే ఒక నీడపాటని కాసేపు మాట్లాడి మళ్ళీ ప్రచారం మొదలు పెడుతున్నారు. ఇంటింటికి వెళుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాజమహేంద్రరావులో ఉంది. ప్రతి నాయకుడు కూడా అంటే రాజమండ్రికి సంబంధించిన ఎంపీ భరత్ కానివ్వచ్చు, స్థానిక రూరల్కి సంబంధించిన గోరెట్ల బొత్స చౌదరి కానివ్వచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రి వేణు కానివ్వచ్చు, అందరూ కూడా ఉదయం 8 గంటలకే ఎండ రాకముందు మొదలెట్టినప్పటికీ కూడా ఎండతాపం పెరిగే కొద్దీ కూడా చెమటలు కక్కుతున్నప్పటికీ కొన్ని రోజులు మాత్రమే అంటే 20 రోజుల లోపు మాత్రమే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడగా ప్రచారాన్ని జోరందించుకుంటున్నారు. ఎండతాపాన్ని సైతం లెక్క చేయకుండా ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను రాజమహేంద్రరావు.